నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంకా ఎక్కడా కొనడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ ను కోరారు. దీంతో పాటు రైతు బోనస్, రైతుల రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నారు. అటు ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంకా ఎక్కడా కొనడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ ను కోరారు. దీంతో పాటు రైతు బోనస్, రైతుల రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నారు. అటు ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్యాటి కొనుగోలు విషయంలో, వడ్ల కొనుగోలు విషయంలో ఒకవైపు కాలం వస్తూ ఉంటే ఇంకా వడ్ల కొనుగోలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఇప్పుడున్నటువంటి కొన్ని ఇబ్బందులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు రైతాంగం అంతా కూడా వడ్ల కుప్పల్ని కళ్ళల్లో పోసుకొని, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఆ కొనుగోలు జరగక ఇబ్బంది పడుతూ, మొన్ననే మనం చూసినాం కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ, కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులను పిలిపించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతు సమస్యలతో పాటు, రైతులు పడుతున్నటువంటి గోసతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం, వారు మరి సానుకూలంగానైతే స్పందించారు.